హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక కామన్ సింప్టమ్, కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. కంట్లో దురద మంట, ఇది మా దగ్గర వచ్చే పేషెంట్స్లో 10 పేషెంట్స్లో 8 పేషెంట్స్కి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీనికి కామన్ రీజన్స్ ఏంటి, కామన్ కాజెస్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆ డిస్కషన్, ఆ రీజన్స్ చెప్పే ముందు ఇది అసలు ఎందుకు జరుగుతుంది, దానికి బేసిక్ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంటి ముందు ఈ ఆక్యులర్ సర్ఫేస్, వైట్ అండ్ బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో, దాని ముందు ఒక లేయర్ ఆఫ్ టియర్ ఫిల్మ్స్. మన ఐ సర్ఫేస్ అనేది హెల్దీగా ఉండడానికి ఆ టియర్ ఫిల్మ్ లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు బ్లడ్ వెసల్స్ ఉంటాయి, అండ్ అక్కడ ఒక లేయర్, మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది, దాన్ని మనం కంజంక్టైవా అంటాం. కంజంక్టైవా, టియర్ ఫిల్మ్ అండ్ బ్లడ్ వెసల్స్, ఇవన్నీ హెల్దీగా ఉంటే మన ఐలో ఈ సింప్టమ్స్, ఈ దురద కానీ మంట కానీ ఉండదు, మన ఐ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంపనెంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుందో, అప్పుడు మనకు ఈ ఇరిటేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్, వాటరింగ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి కారణాలు ఏంటి, ఎందుకు అలా వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్. ఎలర్జిక్ కంజంక్టివైటిస్ మోస్ట్లీ పిల్లల్లో మనం చూస్తాం. 16 ఇయర్స్ స్పెషల్లీ, 16 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఈ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ చాలా కామన్గా మనం చూస్తాం. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటే, మన ఎయిర్లో ఉన్న పాలన్ వల్ల, డాండర్ వల్ల, డస్ట్ వల్ల, స్మోక్ వల్ల, వాళ్ళ ఆ ఎయిర్ వల్ల ఐకి తగిలినప్పుడు, ఆ పొల్యూటెంట్స్, ఆ ఎలర్జెన్స్ వల్ల ఐకి, ఐలో పడినప్పుడు వాళ్ళ ఐ రియాక్ట్ అవుతుంది. పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ లిటిల్ ఇమ్మెచ్యూర్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ మెచ్యూర్, సో దే రియాక్ట్ మోర్ ఆఫన్ అండ్ మోర్ ఇంటెన్స్లీ టు కామన్ ఎలర్జన్స్. సో వాళ్ళల్లో ఈ ఎలర్జీ కంజంక్టివైటిస్ డెవలప్ అవుతుంది. ఎలర్జీ కంజంక్టివైటిస్ డెవలప్ అయినప్పుడు పిల్లలు వాళ్ళ ఐస్ని రబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఐస్ నుంచి వాటర్ రావడం, రెడ్నెస్ రావడం చాలా కామన్ సింప్టమ్. ఇచ్చింగ్ ఉంది అన్న విషయం పిల్లలకి అర్థం కాదు, వాళ్ళు చాలా కామన్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. So, most common symptom is they tend to rub their eyes often. And this has to be avoided. Ila evarikaina pillalku unte immediately doctor ni consult cheyandi. And proper timely manam treatment teeskunte, proper precautions teeskunte, this is very much curable condition. Now, second most common is dry eye. డ్రై ఐ అంటే మనకు ఏదైతే టియర్ ఫిల్మ్ ఉందో, టియర్ ఫిల్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఫర్ ఎనీ రీజన్ ఆ క్వాలిటీ క్వాంటిటీ తగ్గినప్పుడు మన ఐలో డిస్కంఫర్ట్, ఇరిటేషన్, వాటరింగ్, హెవీనెస్, బర్నింగ్ సెన్సేషన్, రెడ్నెస్, ఇవన్నీ డెవలప్ అవుతాయి. డ్రై ఐ గురించి ఒక డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చేస్తాను. అందులో వీ విల్ డిస్కస్ డ్రై ఐ ఇన్ డీటెయిల్ అండ్ దానికి కారణాలు ఏంటి, దానికి సింప్టమ్స్ ఏముంటాయి అండ్ ట్రీట్మెంట్స్ ఏంటో వీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియో. థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ ఈస్ ఇరిటెంట్స్. ఇప్పుడు మనం చాలామంది బైక్లో డ్రైవ్ చేస్తాము, బయటికి వెళ్తాము, ట్రావెల్ చేస్తాము, అలాంటప్పుడు ఆ స్మోక్, పొల్యూషన్ వల్ల, ఆ పొల్యూషన్లో ఉన్న పార్టికల్స్, ఆ స్మోక్లో ఉన్న పార్టికల్స్ మన కంట్లో పడినప్పుడు దోస్ పార్టికల్స్ దే టెన్ టు ఇరిటేట్ అవర్ ఐ అలాట్. అండ్ ఆ ఇరిటేషన్ వల్ల మనకు ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, వాటరింగ్ కానీ చాలా కామన్గా వస్తాయి. సో చాలామంది పేషెంట్స్ బైక్ డ్రైవ్ చేసి ఇంటికి రాగానే వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. సో వాట్ వీ సజెస్ట్ ఈస్ వాష్ యువర్ ఫేస్, ఆర్ ఎల్స్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ కానీ, గాగుల్స్ కానీ ప్రాపర్గా పెట్టుకోండి, అండ్ ఇంటికి వెళ్ళి కానీ ఫేస్ వాష్ చేసి బేసిక్ లూబ్రికెంట్స్ వాడినా కూడా మీకు ఆ సింప్టమ్స్ అనేవి రిలీవ్ అవుతాయి. ఫోర్త్ మోస్ట్ కామన్ రీజన్ ఈస్ ఎక్సెసివ్ స్క్రీన్ యూసేజ్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ దే యూజ్ స్క్రీన్, దే వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ ఫర్ 8 to 10 hours ఇన్ అ డే వితౌట్ అ బ్రేక్. బ్రేక్ అంటే బ్రేక్ తీసుకుంటారు కానీ 3-4 hours ఒక బ్రేక్ తీసుకుంటారు. అలాంటప్పుడు మన ఐస్ కాన్స్టెంట్గా స్క్రీన్ని స్టేర్ చేసినప్పుడు మన బ్లింకింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది చాలా వరకు. బ్లింకింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయినప్పుడు టియర్ ఫిల్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, అండ్ యూ విల్ డెవలప్ డ్రై ఐస్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్స్. సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హెవీనెస్, ఇరిటేషన్ ఇన్ ది ఐ, ఇచ్చింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్, ఓవరాల్గా వాళ్ళ డ్రైనెస్ సింప్టమ్స్, డ్రై ఐస్ అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో బేసిక్ ప్రికాషన్స్ లైక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి, లూబ్రికెంట్స్ వాడాలి, అండ్ ఇఫ్ నెసెసరీ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ గెట్ ద టియర్ ఫిల్మ్ అనాలిసిస్ డన్. ఇప్పుడు టియర్ ఫిల్మ్ అనాలిసిస్ చేసి అందులో ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు దానికి సరిపడే ప్రాపర్ మెడికేషన్ అండ్ లూబ్రికెంట్స్ మనం ఇవ్వచ్చు అండ్ టైమ్లీ దానికి ట్రీట్ చేయొచ్చు. ఫిఫ్త్ మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఈ లిడ్స్లో ఇన్ఫెక్షన్, లిడ్స్లో చాలా చిన్న 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 గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్లో కానీ ఈ కంటి రెప్పల్లో, ఈ ఏదైతే మన ఐ ల్యాషెస్ ఉంటాయో, ఐ ల్యాషెస్ రూట్ దగ్గర
అక్కడ ఆ రీజియన్లో మనకు ఇన్ఫెక్షన్ వచ్చినా మనకు ఇరిటేషన్, వాటరింగ్, పెయిన్, రెడ్నెస్ ఈ సింప్టమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. అలాంటప్పుడు ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకో రీజన్ ఏంటంటే చాలామంది కాంటాక్ట్ లెన్సెస్ వాడతారు. ఆ కాంటాక్ట్ లెన్సెస్ ఒక నిద్రపోయేటప్పుడు తీసేయాలి, దాని హైజీన్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాలి. ఈ దాని హైజీన్లో కానీ అది వాడే ఒక ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎక్కడైనా కాంప్రమైజ్ చేసినా మనకు, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్ సరిగా లేకపోయినా మనకు ఆ ఇరిటేషన్, వాటరింగ్, బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు కన్సల్ట్ ది డాక్టర్, సీ వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్ అండ్ గెట్ అ ప్రాపర్ కాంటాక్ట్ లెన్సెస్ అండ్ ఫాలో ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ యూ విల్ బీ గుడ్ ఎనఫ్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇచ్చింగ్, దురద రావడానికి, మంట రావడానికి ఇవి మోస్ట్ కామన్. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ గాట్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్ హూ కెన్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.